ఎప్పుడూ ఏదో వివాదాస్పద వార్తలతో ఫ్రంట్ పేజ్లో ఉండే చైనా ఇప్పుడు మరో కీలక ప్రయోగం చేస్తుంది చైనా చేసిన ఈ కీలక ప్రయోగం వల్ల భూమి అంతం కానుందా అన్న ప్రశ్నలు బయటకొస్తున్నాయి మన భూమి మీద జీవజాలం బతుకుతుందంటే సూర్యుడు చలవే అని చెప్పుకోక తప్పదు ఆ సూర్యుని వెలుతురే మొక్కలు ఆహారం ఆ మొక్కలు తిని చాలా జంతువులు జీవనం సాగిస్తాయి అలాంటి సూర్యుడు లేకుంటే అసలు ఈ భూమి మీద జీవమే లేదు అయితే ఈ సృష్టికి ప్రతి సృష్టి చేయటానికి ఈ చైనా శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నారు ఇప్పటికే కరోనా లాంటి జీవులను పుట్టించి ప్రపంచ వినాశనానికి కేంద్రమైన చైనీయులు తాజాగా కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్నారు అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ ఈస్ట్ అని పిలువబడే అత్యంత ప్రమాదకర టెక్నాలజీ సహాయంతో చైనా కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తుంది కృత్రిమ సూర్యుని ప్రయోగ పరీక్షలో భాగంగా డెబ్బై మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను దాదాపు పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పాటు విజయవంతంగా ఉత్పత్తి చేశారు ఇది నిజమైన సూర్యుడి కంటే దాదాపు ఐదు రెట్లు వేడిగా ఉంటుంది సూర్యుని కోర్ వద్ద పదిహేను మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అణుసంలీల శక్తిలో భాగంగా హైడ్రోజన్ డ్యూటీరియం వాయువులను ఇంధనంగా ఉపయోగించి సూర్యుడి వలె అణు కలయికను ప్రేరేపించడం ద్వారా ఈ స్వచ్ఛమైన శక్తిని నిరంతరం ఉత్పత్తి చేసి సరఫరా చేయొచ్చని చైనా శాస్త్రవేత్తలు నిరూపించారు అయితే ఈ ప్రయోగం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రయోగం వల్ల భూమి అంతం కానుందా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి ఈ ప్రయోగంలో భాగంగా న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ భారీ హైడ్రోజన్ జ్యుటేరియం పరమాణువులను ఢీకొట్టి హీలియంను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు భారీ మొత్తంలో శక్తి విడుదలవుతుంది ఇది మన సూర్యుడి వంటి నక్షత్రాల్లో సహజంగా జరిగే ప్రక్రియ దాన్ని చైనా శాస్త్రవేత్తలు కృత్రిమంగా రూపొందించి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు చైనాలోని తూర్పు ప్రావిన్స్ అనుహుయీలోని హెఫీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ లో తాజా ప్రయోగం జరిగింది న్యూయార్క్ పోస్ట్ నివేదిక పదివేల కంటే ఎక్కువ మంది చైనీస్ విదేశీ శాస్త్రీయ పరిశోధకులు లో భాగంగా పనిచేస్తున్నారని తెలిపింది ఈ ప్రాజెక్టు కోసం సుమారు ఏడు వేల అరవై కోట్లు వ్యయం చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల నలభై నాటికి కృత్రిమ సూర్యుని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు నిజానికి భూగోళానికి సూర్యుడు ఒక్కడే అనే సంగతి మనకు తెలిసిందే అయితే భవిష్యత్ ఈ ప్రశ్నకు సమాధానం మారిపోవచ్చు ఎందుకంటే చైనా ఇప్పుడు కృత్రిమ సూర్యుని రంగంలోకి దించింది కొన్ని నెలల కిందట చైనా ఈ విషయాన్ని చెప్తే కేవలం మాటలే అనుకున్నారు చాలా మంది కానీ దాన్ని నిజం చేసి చూపించేందుకు కృత్రిమ సూర్యుడిని యాక్టివ్ చేసి ఔరా అనిపించింది ఈ నేపథ్యంలో కూడా కృత్రిమ సూర్యుడిని రూపొందించే పనిలో పడ్డాయట అయితే ఇవేవో ఆకాశంలో కనిపించే సూర్యులు కావు నేలపై నిప్పులు కురిపించి సూర్యుడి కంటే రెట్టింపు శక్తిని అందించే రియాక్టర్లుగా చెప్తున్నారు నిపుణులు దేశీయ టెక్నాలజీతో ఈ కృత్రిమ సూర్యుడు రూపొందించామని చైనా ప్రభుత్వం ప్రకటించింది అతి పెద్ద అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగం కోసం ఈ కృత్రిమ సూర్యుని రూపొందించినట్లు చైనా పేర్కొంది అత్యం సూర్యుడు తరహాలోని సూర్యుడి పరమాణు కేంద్రంలో అత్యధిక శక్తి ఉంటుంది అందులోని అణువులు విచ్ఛిన్నమైనప్పుడు భారీ శక్తి ఉత్పత్తి అవుతుంది చైనా తయారు చేసిన ఈ రియాక్టర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది పైగా సూర్యుడు విడుదల చేసి శక్తి కంటే పది రెట్ల శక్తిని విడుదల చేస్తుంది సిచువాన్ రావు ఈ రియాక్టర్ ను ఏర్పాటు చేశారు ఇందులో శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంలో మెటల్ ప్లాస్మాను విచ్ఛిన్నం చేస్తారు ఈ సందర్భంగా పదిహేను కోట్ల డిగ్రీల సెల్సియస్ శక్తి రిలీజ్ అవుతుంది కృత్రిమ సూర్యుడు ఆకాశంలో ఉండి వెలుగునిస్తాడా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది కానీ అది వాస్తవం కాదు ఇది కేవలం విద్యుత్ ఇతర అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న రియాక్టర్ దీని ద్వారా ఏర్పడే అనుశక్తిని చైనా విద్యుత్ అవసరాల కోసం ఉపయోగిస్తుందని చెప్తున్నారు కానీ దీన్ని అణవాయుధాలకు కూడా సైతం వాడుకునే ప్రమాదం ఉందని తెలుస్తోంది అదే జరిగితే ఇండియా అమెరికాలకు ముప్పు పొంచి ఉన్నట్లే చైనా పాటలోనే ఫ్రాన్స్ కూడా నడుస్తోంది అక్కడ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ను తయారు చేస్తున్నారు ఇందుకే ఫ్యూజన్ రియాక్టర్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందన్న చూద్దాం ఫ్యూజన్ అంటే ఒక వాయువు వేడికి దానిలోని అయాన్లు ఎలక్ట్రాన్లు విడిపోవటం ఈ ప్రయోగంలోని రియాక్టర్ హైడ్రోజన్ వంటి తేలికపాటి మూలకాలను కలిగి ఉంటుంది హీలియం వంటి భారీ మూలకాలను ఏర్పరుస్తుంది ఫ్యూజన్ సంభవించడానికి హైడ్రోజన్ అణువులను అధిక వేడి పీడనానికి చేస్తారు హైడ్రోజన్ ఫ్యూజ్లో కనిపించే డ్యూటేరియం టీయం న్యూక్లైలు అవి హీలియం న్యూక్లియస్ న్యూట్రాన్ మరియు చాలా శక్తిని ఏర్పరుస్తాయి నూట యాభై మిలియన్ డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు ఇంధనాన్ని వేడి చేయటం ద్వారా సబ్ ఫ్లాటోమిక్ కణాల వాయువు సూపైన వేడి ప్లాస్మాను ఏర్పరచడం ద్వారా ఇదే జరుగుతుంది ప్లాస్మాను రియాక్టర్ గోడల నుండి దూరంగా ఉంచడానికి బలమైన అయస్కంత క్షేత్రాలు ఉపయోగిస్తారు దీనివల్ల అది చల్లబడదు అదే విధంగా దాని శక్తి సామర్థ్యాన్ని కోల్పోదు ఈ క్షేత్రాలు ఓడ చుట్టూ ఉన్న సూపర్ కండక్టింగ్ కాయిల్స్ ప్లాస్మా ద్వారా నడిచే విద్యుత్ ప్రవాహం ద్వారా ఉత్పత్తి చేయబడతాయి శక్తి ఉత్పత్తి కోసం కలయిక జరగడానికి ప్లాస్మాను తగినంత కాలం పాటు పరిమితం చేయాలి అయాన్లు తగినంత వేడిగా ఉన్నప్పుడు అవి పరస్పర వికర్షణను అధిగమించి ఒకదానితో ఒకటి ఢీకొని కలిసిపోతాయి ఇది జరిగినప్పుడు అవి రసాయన ప్రతిచర్య కంటే ఒక మిలియన్ రెట్లు ఎక్కువ శక్తిని సంప్రదాయ అణు విద్యుత్ రియాక్టర్ కంటే మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి చైనా కనిపెట్టిన ఈ అణు సంలీల శక్తి అభివృద్ధి చైనా యొక్క వ్యూహాత్మక ఇంధన అవసరాలను పరిష్కరించడానికి ఒక మార్గం మాత్రమే కాదు చైనా యొక్క శక్తి మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు స్థిరమైన అభివృద్ధికి కూడా బాగా తోడ్పడుతుంది ఎందుకంటే ప్రస్తుతం చైనాలో బొగ్గు షార్టేజ్ అనేక సమస్యలు సృష్టిస్తోంది దేశీయంగా కూడా బొగ్గు ఉత్పత్తి అనుకున్న స్థాయిలో జరగటం లేదు ఈ నేపథ్యంలో ఇలాంటి వినూత్న ప్రయోగం దేశ కరెంట్ అవసరాలను గణనీయంగా తీర్చే అవకాశం ఉంటుంది చైనా శాస్త్రవేత్తలు రెండు వేల ఆరు నుండి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ యొక్క చిన్న వర్షన్లను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల సహకారంతో ఈ పరికరాన్ని ఉపయోగించాలని వారు యోచిస్తున్నారు ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద అణుఫ్యూజన్ పరిశోధన ప్రాజెక్ట్ ఇది రెండు వేల ఇరవై ఐదులో పూర్తవుతుందని భావిస్తున్నారు ఇరవై సంవత్సరాల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పడిన తర్వాత ఇది అతిపెద్ద ప్రపంచ శాస్త్రీయ సహకార ప్రయత్నం అయితే దక్షిణ కొరియాకు కూడా దాని సొంత కృత్రిమ సూర్యుడున్నారు